फ्रेंड्स वेलकम टू जेसी होम रेसिपीस एला उन्नारु नेनैते बागुन्नानु ई रोजु नेनु मैसूर बोंडा चेसानु चूडंडि एंत राउंड शेप लो पर्फेक्ट गा वच्चिंदि कदा ओकसारि एला चेसुकोवालो नेनु मीकु चूपिस्तानु इला राउंड शेप लो फस्ट टाइम चेस्तुन्न वाळ्ळकि एला रावालो कूडा चिन्न ट्रिक नेनु चेप्तानु ఒకసారి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను చేసిన వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక పావు కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇలాగే మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను పులుపు పెరుగు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కలిసేటట్టు అలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇలా ఒకసారి చేతితోటి ఇలా అంటే మొత్తం ఉండలు అనేవి లేకుండా మెత్తగా అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టుకుని 4 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చట్నీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక గట్టి ఆయిల్ వేసాను 2 స్పూన్స్ పచ్చెనగపప్పు వేసుకుని అవి కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ మినప్పప్పు వేసాను అలాగే 1 ఇంచు అల్లం వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను మీకు కారం ఎంత అయితే అవసరమవుతుందో అంత యాడ్ చేసుకోండి ఈ చట్నీ బజ్జీలకు చాలా బాగుంటుంది అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను ఇదంతా బాగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు నేనైతే డెసికేటెడ్ కోకోనట్ యూస్ చేశాను 2 కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇది బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుందాం చల్లారిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం 1/2 టీ స్పూన్ ఆవాలు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చట్నీ చేసుకున్నాం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాను కదా చట్నీ చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని తాలింపును కూడా ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు 4 గంటల ముందు నానబెట్టుకున్న మైదా పిండి ఇలా అయింది ఫ్రెండ్స్ ఇది స్కిప్ అయింది కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసుకున్నాను అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని మనం ఎప్పుడైనా సరే బజ్జీలు వేసుకునేటప్పుడు మాత్రమే బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి చూడండి అలాగా మొత్తం పిండి అంతా బాగా మసాజ్ చేస్తూ 1-5 నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఇప్పుడు దీంట్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత బజ్జీలు వేసుకుందాం చూడండి బజ్జీలు అనేవి మన బొటనవేలు మధ్యలో నుంచి వేసినట్లయితే బజ్జీలు అనేవి రౌండ్ షేప్లో వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా రౌండ్ షేప్లో వచ్చినాయో ఇది బజ్జీలు వేసుకోవడానికి ఒక ట్రిక్ ఇది అలా వేసిన తర్వాత చూసారా ఎంత రౌండ్ షేప్లో వచ్చినాయో ఇలాగా మొత్తం టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని మొత్తం బజ్జీలన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనం షాప్లో తెచ్చుకునే బజ్జీలు ఎలా ఉంటాయో మైసూరు బోండా సేమ్ అదే టేస్ట్ అలాగే ఉంటుంది లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.